గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ ఆర్ సెల్ ఆఫ్ ఎక్కువగా కనిపిస్తుంది మనకు. కరోనా వైరస్ అని కూడా అనుకున్నాం మనం. సో ఈ పేరు తరచుగా వినబోతున్నాం మనం రాబోయే కొద్ది రోజులని. సో అదే జరుగుతోంది ఇప్పుడు. జపనీస్ ఇండెక్స్ కావచ్చు, కొరియన్ కావచ్చు, చైనీస్ ఇండెక్స్ ఇవన్నీ, ఎందుకంటే చైనాలోనే పుట్టింది ఈ కరోనా వైరస్ అనేది. ఇప్పుడు ఇది అక్కడికే ఇక్కడికే స్ప్రెడ్ అవుతోంది, ఈవెన్ యుఎస్ కూడా అన్న వార్తలతో ఈ ట్రావెల్ షెడ్యూల్స్ అన్నింటినీ రద్దు చేసుకోమని గ్లోబల్గా నేషన్స్ ఆయా పౌరుల్ని హెచ్చరించడం చూస్తున్నాం. సో వాల్ స్ట్రీట్ ఈ నేపథ్యంలో ఫ్లాట్గా క్లోజ్ అయింది లాస్ట్ నైట్. ఏషియన్ మార్కెట్స్లో మాత్రం ఇప్పుడు కొంత సెల్ ఆఫ్ చూస్తున్నాం. అయితే క్రూడ్ ప్రైసెస్ 2% తగ్గాయి ఓవర్ నైట్. సో అది మనకు సంబంధించి, మన ఎకానమీకి సంబంధించి కొంత పాజిటివ్ వార్త. అదర్వైజ్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఇవాళ. సో ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఇండిసెస్ మీద ప్రత్యేకించి. బ్యాంకింగ్ స్టాక్స్ బ్యాంకింగ్ కౌంటర్స్లో సెల్లింగ్ ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ కూడా మిక్స్డ్గా వచ్చాయి. కొన్ని పారామీటర్స్లో పాజిటివ్గా, కొన్ని పారామీటర్స్లో నెగిటివ్గా. ఈ నేపథ్యంలో బ్రోకింగ్ సంస్థల నుంచి మిక్స్డ్ రియాక్షనే కనిపిస్తుంది యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ సంబంధించి. ఆర్బీఎల్ బ్యాంక్ డెఫినెట్లీ వీక్ అసెట్ క్వాలిటీ, 80% ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ని ఇప్పుడు ఎన్పిఎల్స్ అయ్యాయని బ్యాంక్ డిక్లేర్ చేసింది. సో అనదర్ నెగిటివ్ క్వార్టర్ ఫ్రమ్ ఆర్బీఎల్ బ్యాంక్. సో ఇలా కొద్దిగా కొన్ని స్టాక్స్, అఫ్కోర్స్ సీట్ లాంటి కంపెనీస్ నుంచి పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి. బట్ నిఫ్టీకి సంబంధించి 50-డే మూవింగ్ యావరేజ్ 12,100 దీన్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నిన్న కూడా మనం 12,087 వరకు వెళ్ళి అక్కడ సపోర్ట్ తీసుకోవడం చూసాం. సో 12,100 సమీపంలో నిఫ్టీకి సపోర్ట్ దొరుకుతుందా లేదా ఇవాళ ట్రేడ్లో అనేది చూడాలి. అలాగే ఇక్కడ కనుక ఒక షార్ట్ కవరింగ్ బౌన్స్, ఎందుకంటే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ బాగా క్రియేట్ చేసుకున్నారు. సో ఇవాళ ఆప్షన్స్ ఎక్స్పైరీలో ఏదైనా షార్ట్ కవరింగ్ బౌన్స్ లాంటిది రాకపోతే మాత్రం నిఫ్టీ మైట్ టచ్ లోవర్ లెవెల్స్. సో మరొక ప్రధానమైన వార్త తెలుగు స్టేట్స్ సంబంధించి, తెలుగు స్టేట్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. కాకినాడ జిఎంఆర్ గ్రూప్ కాకినాడ సమీపంలో చేపట్టిన పోర్ట్ ప్రాజెక్ట్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసిందన్న వార్తలు ఇవాళ వార్తాపత్రికలో చూస్తున్నాం మనం. సో ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్ని కొనుగోలు చేసింది అదాని గ్రూప్. సో 75% స్టేక్ తీసుకున్నారు కృష్ణపట్నం పోర్ట్లో. ఇప్పుడు కాకినాడ దగ్గర జిఎంఆర్ నిర్మిస్తున్న పోర్ట్ ప్రాజెక్ట్ని కూడా కొనుగోలు చేస్తోంది. 2,500 కోట్ల రూపాయలతో జిఎంఆర్ గ్రూప్ ఇది గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, గత ప్రభుత్వం నుంచి చేపట్టిన ఆర్డర్ ఇది సుమారుగా 2,500 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో. సో దీన్ని ఇప్పుడు అదానీ పోర్ట్ తీసేసుకున్న అదానీ గ్రూప్ అన్న వార్తలు వస్తున్నాయి. సో అదానీ విల్ ఎమర్జ్ యాజ్ ది సింగిల్ లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ ది మేబీ ఇఫ్ నాట్ ఈస్టర్న్ కోస్ట్ డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది బిగ్గెస్ట్ ప్లేయర్. అండ్ అఫ్ కోర్స్ అదానీస్ ఆర్ ఇన్ ది టాప్ 5 ఇన్ ది వరల్డ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దియర్ ఆపరేషన్స్, సో కంట్రీలో అయితే దే ఆర్ డెఫినెట్లీ నెంబర్ 1 పోర్ట్ గ్రూప్ ఇన్ ది కంట్రీ. సో ఇది వన్ ఆఫ్ ది కార్పొరేట్ డెవలప్మెంట్స్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ది తెలుగు స్టేట్స్. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రిజల్ట్ సీజన్ కొంత డిసప్పాయింటింగ్గానే కొనసాగుతుంది, నిన్న కూడా మార్నింగ్ మనం అనుకున్నాం. సో అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కొన్ని స్పొరాడిక్గా కొన్ని పాజిటివ్ వార్తలు కూడా వస్తున్నాయి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటివి ఇటువంటి మినహాయిస్తే. ఓవరాల్గా ప్రధానంగా బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, అలాగే నిన్న యాక్సిస్ బ్యాంక్, మేబీ ఎల్లుండి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కొంత వీక్ నెంబర్స్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో ఏంటి ఇన్వెస్టర్స్ ఇప్పుడు వస్తున్న ఈ కరెక్షన్ ఫేజ్ని ఎలా ఉపయోగించుకోవాలి? యా డెఫినెట్లీ బ్యాంక్స్ మీరు మెన్షన్ చేసినట్టు ఇప్పుడు ఈ టెలికామ్ మెస్లోంచి కూడా అంత ఈజీగా బయటపడే అవకాశం లేదండి, ఎందుకంటే సుప్రీంకోర్టు సైడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు యునో గివ్ ఎనీ లీవే. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం వెసులుబాటు కల్పిస్తారో అనేది ఆర్బీఐ వాళ్ళు కూడా గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. సో బ్యాంక్స్లో ఈ ఎన్పిఏ ప్రాబ్లమ్ అనేది ఇట్ క్యాన్ కంటిన్యూ ఫర్ అనదర్ 1 or 2 quarters మోర్. కానీ మీరు మెన్షన్ చేసిన ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇటువంటి కొన్ని ఆర్ మేబీ సమ్ ఎన్బిఎఫ్సీస్, కొన్ని ప్రధాన బ్యాంకులు హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంక్, ఇటువంటి యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ప్రాబ్లీ దే విల్ రైట్ దిస్ వే ఫర్ అనదర్ 1 or 2 quarters. బట్ కొన్ని ఎన్బిఎఫ్సీస్ మాత్రం రైట్ ఫ్రమ్ డే 1 బిగినింగ్ నుంచే దే హీన్ టెక్నాలజీ డ్రివెన్. మొన్న మనం క్యాన్ఫిన్ హోమ్స్ కూడా చూసాం, ఎన్బిఎఫ్సీస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. సో ఇలా మనకి ఎన్బిఎఫ్సి రంగంలోనూ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ రంగంలో
థింగ్స్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ క్రిస్టల్ క్లియర్ ఓవర్ ద నెక్స్ట్ 2 or 3 quarters. ఎందుకంటే పెద్ద బ్యాంక్స్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ ఆర్ మేబీ పబ్లిక్ సెక్టర్లో వీ ఓన్లీ స్పోక్ ఆల్ ఆఫ్ అస్, మన అందరం కూడా ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. సో రెస్ట్ ఆఫ్ ద ప్యాక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో మాత్రం వన్ హ్యాస్ టు బి చూజీ. కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి ఈ కరెక్షన్లో డెఫినెట్లీ ఇది ఎంతకాలం కొనసాగుతుందో, ఎంత కరెక్ట్ అవుతో మనకు తెలియదు, కానీ అటువంటిప్పుడు తప్పకుండా కొనుగోలు చేయాలని చెప్తానండి. వన్ షుడ్ బై, వన్ షుడ్ బి ఆప్టిమిస్టిక్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద మార్కెట్, నాట్ కరెంట్ స్టేట్. ఈ రోజుల్లో మనకి ఈ క్వార్టర్ రిజల్ట్స్ కొద్దిగా బాగాలేదు, ఎన్పిఎస్ పెరిగాయి కాబట్టి బ్యాంక్స్ రియాక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే అవి లాస్ట్ 1-1.5-2 years కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్స్, ఎక్కడ కూడా కరెక్షన్ లేకుండా పెరిగిన స్టాక్స్. కాబట్టి డెఫినెట్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో ఇఫ్ ఎకానమీ హ్యాస్ టు గ్రో, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ హ్యావ్ టు గ్రో. అటువంటి స్టాక్స్లో ప్రతి రియాక్షన్లో కొనుగోళ్లు చేయమనే చెప్తానండి. ఇతరత్ర వేరే రంగాల్లో మాత్రం, సెక్టర్స్లో దెర్ ఆర్ సమ్ కంపెనీస్ లైక్ కేఏ కానివ్వండి, పాలీక్యాబ్, ఇటువంటి దేవ్ రిజల్ట్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్. హావెల్స్, విచ్ ఈస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అక్రాస్ మెనీ సెక్టర్స్, నాట్ ఓన్లీ కేబుల్స్తో మొదలుపెట్టి వాళ్ళు దేవ్ గ్రోన్ ఇన్ టు ఎఫ్ఎంఈజీ కంపెనీ. సో అటువంటి వాటిల్లో ఒక క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేని దేర్ ఇస్ అ కరెక్షన్. ఈవెన్ అటువంటి స్టాక్స్లో కూడా దేర్ క్యాన్ బి అ 10-15% కరెక్షన్ ఈజీలీ. అటువంటిప్పుడు దే షుడ్ బై ఇన్ టు సచ్ స్టాక్స్. సో ఓవరాల్ నా ఉద్దేశంలో మాత్రం ఎనీ కరెక్షన్ గివ్స్ అన్ ఆపర్చునిటీ ఇన్ ఫండమెంటలీ స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ స్టాక్స్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్, మిడ్ స్మాల్ క్యాప్ కానివ్వండి, అది లార్జ్ క్యాప్ అండి, వెయిట్ చేయండి ఆర్ గ్రాడ్యువల్లీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 months, అంటే మన న్యూ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా దెర్ విల్ బి ఆపర్చునిటీస్. కాబట్టి బఫర్ మనీ కొద్దిగా ఉంచుకుని మొత్తం ఒకటేసారి ఉన్న డబ్బులంతా ఇన్వెస్ట్ చేయకుండా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో ఓవర్ ద నెక్స్ట్ 3-4 months కొనుగోలు చేస్తే మాత్రం రాబోయే 2-3 years తప్పకుండా ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. రైట్. సో ఈ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే కాబట్టి వాళ్ళు ఎటువంటి ట్రేడింగ్ యాక్షన్స్ లాభాలను ఇస్తాయి? యా, నిఫ్టీలో మనం ఈరోజు ఆప్షన్ ఎక్స్పైరీ అండి. ఈరోజు డెఫినెట్గా మనకి వోల్టాలిటీ అనేది డెఫినెట్గా కనిపిస్తుందండి. సో లాస్ట్ 3 డేస్లో మనం నిఫ్టీ చూస్తుంటే అరౌండ్ ఆఫ్ 340 పాయింట్స్ మనం కరెక్షన్ చూసామండి. సో మనం 20 DMA లెవెల్ని కూడా బ్రీచ్ అవడం చూసాం. సో 50 DMA నిన్న 12,076 ఉండేనండి. సో దా మనకి నిన్న లో కూడా 12,087 దాకా రావడం చూసామండి. సో మనకి ఏదైతే కపుల్ ఆఫ్ సెక్షన్స్లో కూడా మనం మాట్లాడుకుంటున్నాం, సో 8th and 9th January రోజు ఏదైతే మనకి గ్యాప్ ఉందో, సో ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుందండి. సో 12,044 అనేది మనకి ఆ గ్యాప్ ఉందండి. సో ఇన్ కేస్ అక్కడ రిస్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ బయాన్ డిప్స్ అని చెప్పుకోవచ్చండి. సో ఇన్ కేస్ అక్కడ నుంచి మనకి స్వింగ్లో ఏదైతే 11,899 సో అదైతే ఉందో, సో రిస్క్ ట్రేడర్స్కి అది ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి రిస్క్ రివార్డ్ వచ్చేసి మనకి 1:2 వచ్చే అవకాశాలు కనిపిస్తుందండి. సో పొజిషనల్ ట్రేడర్ కోసం మాత్రం డెఫినెట్గా 20 DMA ఏదైతే ఉందో 12,207, సో దాని అబౌ క్లోజ్ అవుతేనే మనకు ఫ్రెష్ లాంగ్స్ అనేది క్రియేట్ చేయాలి. అపార్ట్ ఆఫ్ దట్ రిస్క్ ట్రేకర్స్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ బయాన్ డిప్స్. పొజిషనల్ ట్రేడర్స్కి మాత్రం 20 DMA అబౌ 1 or 2 days క్లోజ్ అవుతేనే అక్కడ నుంచి లాంగ్ బిల్డప్ చేస్తే నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్లో మనకి ఏదైతే హై లెవెల్స్ ఉన్నాయో 12,430-440, సో ఆ లెవెల్స్ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుందండి. సో సిమిలర్ మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే మాత్రం మనకి ఇది అండర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందండి. సో నిఫ్టీతో పోల్చుకుంటే మాత్రం మనకి అండర్ పెర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో లాస్ట్ 3 డేస్లో ఇది కూడా మనకి అప్రాక్సిమేట్లీ మనకి 1,300 పాయింట్స్ మనం కరెక్షన్ చూసామండి. సో మండే నుండి, సో హై నుంచి మనం చూసుకుంటే 31,923 లెవెల్స్ నుంచి నిన్న మనకు లో ఏదైతే 50 DMA ఉందో దాని కింద కూడా రావడం చూసాం, 30,614. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకి 8th 9th గ్యాప్ కూడా ఫుల్ఫిల్ చేసి, సో స్వింగ్లో ఏదైతే ఉందో 30,899, సో ఆ లెవెల్ని కూడా బ్రీచ్ అయ్యి దాని కిందనే ట్రేడ్ అవుతుందండి. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకి లోవర్ లెవెల్స్ మాత్రం ఓపెన్ అయ్యాయండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చూస్తుంటే. సో మనకి లో లెవెల్స్ చూసుకుంటే మాత్రం 200 DMA 29,927. సో నిన్నటి క్లోజింగ్తో చూసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఇంకా 700 పాయింట్స్ దీనిలో కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. డెఫినెట్గా ఇది సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్పుకోవాలండి. సో మనకి సెల్ ఆన్ ర్యాలీస్లో స్టాప్ లాస్ మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే స్వింగ్లో ఏదైతే ఉందో, సో అది మనకి స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది 30,996. మనకి టార్గెట్ డౌన్ సైడ్లో మాత్రం 29,927. సో ఈ రేంజెస్కి వచ్చే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్గా చూసుకుంటే మాత్రం మనకు లోవర్ లోస్ అవుతున్న స్టాక్స్ని మాత్రం డెఫినెట్గా సెల్లింగ్కి వెళ్ళమని చెప్తాను. సో దాంట్లో మనకి పిఎన్బి స్టాక్, సో నిన్న ఫ్యూచర్స్లో చూసుకుంటే మాత్రం 61.15 paisa క్లోజ్ అవడం చూసాం. సో ఆ ప్రీవియస్ స్వింగ్లోని కూడా బ్రీచ్ చేయడం చూసామండి. సో ఇక్కడ నుంచి మనకి ఇంకో 5 rupees మనకి కింద డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది పిఎన్బిలో. 58 టార్గెట్ పెట్టుకోవాలి, 65 అనేది మనది స్టాప్ లాస్ అనేది హైలో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో డాక్టర్ రెడ్డిస్లో ఫార్మా స్పేస్లో అది కూడా మనకి కొద్దిగా మల్టీ మంత్స్ హైస్ రావడం చూసాం. సో దానికి లాంగ్ బిల్డప్ చేయమని చెప్తాను. సో 3,062 నిన్నటి క్లోజింగ్, సో 3,020 వరకు మనం బై చేస్తే మాత్రం అక్యుమిలేట్ చేస్తే సో 3,200-3,300. సో ఈ రేంజెస్ చూసే అవకాశాలు డాక్టర్ రెడ్డిస్లో కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 2,970.
రైట్. సో జనార్దన్ నెల్లూర్, బొంతు సుధాకర్ రెడ్డి, రాజేశ్వర్ గన్నమనేని ఇలాంటి తెలుగు పేర్లన్నీ ఇప్పుడు యుఎస్లో స్టాక్ మార్కెట్ వర్గాల నోళ్లలో నానుతున్న పేర్లు ఇవి. సో ఎందుకు అంటే వీళ్ళు ఏదో అద్భుతాలు చేశారని కాదు, ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి యుఎస్లో 2016 నుంచి ఇండియన్ పర్సన్స్ మీద 12 కేసులు నమోదయ్యాయట ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి. మనం అప్పట్లో ఒకప్పుడు రజత్ గుప్తా ఒక్కళ్ళే గుర్తొస్తారు ఇన్సైడర్ ట్రేడింగ్ యుఎస్ అనగానే, ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో మెకిన్సీలో ఉండేవారు, గోల్డ్మెన్ సాక్స్లో వారెన్ బఫెట్ ఇన్వెస్ట్ అయిపోతున్నారంటూ రాజారత్నం అనే వ్యక్తికి ఆయన ఒక టిప్ ఇచ్చారు. సో అది ఎస్ఈసి దృష్టికి రావటం, ఆయన్ని పట్టుకొని జైల్లో వేయటం కూడా జరిగింది. సో ఇన్సైడర్ ట్రేడింగ్ అనగానే రజత్ గుప్తా పేరు గుర్తొస్తుంది. బట్ ఇప్పుడు ఆయన్ని మించిన స్కామ్లు చేస్తున్నారు మన వీళ్ళందరం, మన తెలుగు వాళ్ళే. సో తెలుగు వాళ్ళు అనగానే యుఎస్లో చాలామంది పనిచేస్తున్నారు ఇలా చెప్పుకుంటాం కదా మనం, సాఫ్ట్వేర్లో అంతా మన వాళ్ళే ఉన్నారు, అలాగని ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్లో కూడా అంతా మన వాళ్ళే ఉన్నారు. సో $8 మిలియన్ వర్త్, $multi-million ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు ఇన్ఫ్యాక్ట్. సో $8 మిలియన్ పాలో ఆల్టో అనే కంపెనీలో ఈ జనార్దన్ నెల్లూర్ అనే వ్యక్తి, ఇవాళ ఈ ఎకనామిక్ టైమ్స్లో ఫ్రంట్ పేజ్ వార్త. సో ఆయన ప్రాఫిట్ చేస్తున్నారట. ఆయన ఎవరెవరికి ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ అంటే, అన్ని తెలుగు పేర్లు మళ్ళీ, శివనారాయణ బరామ, గణపతి కునాథరాజు, అలాగే సవీర్ హుసేన్, ప్రసాద్ మాలెంపాటి ఇలాంటి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి పాలో ఆల్టో అనే ఒక సైబర్ సెక్యూరిటీ ఫామ్ షేర్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారనేది ఆరోపణ. సో తెలుగు ప్రతిష్టని ఇక్కడ రాజకీయ నాయకులు ఒక విధంగా దిగజారుస్తుంటే, మనకు అంతర్జాతీయంగా కూడా తెలుగు పేర్లు ఇలాంటి నోళ్లలో నాంతూ ఉండడం అనేది విచారకరమైన అంశం. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ అనంతపురం నుంచి సతీష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సౌత్ బ్యాంకులో అదాని పోర్ట్స్ అండ్ అదాని పోర్ట్స్ సార్. ఓకే, అదాని పోర్ట్స్ అండ్ సౌత్ బ్యాంక్ సార్. సౌత్ ఇండియన్ బ్యాంక్ అవును సార్. ఈ రెండు ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ కు మేము బై చేసుకోవచ్చా, కొనుక్కోవచ్చా ఇక్కడ? నో, ఐ డోంట్ థింక్ సో అండి. రెండు కూడా ఐ వుడ్ రిక్వెస్ట్ టు అదాని పోర్ట్స్. అఫ్ కోర్స్, ఇందాకే వసంత్ గారు మెన్షన్ చేసినట్టు ఈజ్ వన్ అమంగ్ ద టాప్ 5 ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియాలో లార్జెస్ట్ పోర్ట్ మేనేజ్మెంట్ కంపెనీ అండ్ పోర్ట్ ఓనర్షిప్ ఉన్న కంపెనీ అయినా కానీ దీస్ ఆర్ ఆల్ వెరీ లాంగ్ జెస్టేషన్ కంపెనీస్ అండ్ ప్రాజెక్ట్స్, కాబట్టి హెవీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్. సో ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్, ఎప్పుడన్నా లోస్ లో కొనుక్కోండి, యూ కెన్ ఆల్వేస్ బుక్ యువర్ ప్రాఫిట్స్. బట్ వీళ్ళకి కంటిన్యూస్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది, కాబట్టి అంత క్యాపిటల్ అప్రిసియేషన్ లాంగ్ టర్మ్ లో రాదు. సౌత్ ఇండియన్ బ్యాంక్, ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇన్ టు దాట్ అండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ హ్యాస్ ఫేస్డ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఇంకా కూడా అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడలేదు, కాబట్టి దెర్ ఆర్ బెటర్ ఆల్టర్నేటివ్స్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఇందాక మెన్షన్ చేసినట్టు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇటువంటి కొన్ని ఎన్బిఎఫ్సీస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ విల్ డూ వెల్, అటువంటి వాటిలో కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. సో మీరు ఇన్ఫ్రాలో ఉండాలనుకుంటే అదాని అఫ్ కోర్స్ ఈజ్ వన్ నేమ్ టు రికన్ విత్ అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు బాలగారు చెప్పినట్లుగా ఎప్పుడు ఎక్స్పాన్షను అండ్ ఎక్విజిషన్స్ వీటికి ఫండ్స్ అవసరం అవుతూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ 52-week హైస్కి దగ్గరగా వెళుతోంది, ఈ మధ్య బాగా పెరగడం స్టార్ట్ అయింది అదాని పోర్ట్స్. బట్ డిక్లైన్స్లో తీసుకునే ప్రయత్నం చేయొచ్చు మీరు. తర్వాత హైదరాబాద్ నుంచి అమర్. హలో, హలో, గుడ్ మార్నింగ్ మోసం గారు. మార్నింగ్ అండి. ప్రశ్న వచ్చేసి కేబుల్ ఇండస్ట్రీ గురించి. సో నేను 4 కంపెనీస్ వచ్చేసాను, పాలిక్యాప్, ఫినోలెక్స్ కేబుల్స్ అండ్ కేఈ ఇండస్ట్రీస్, హ్యాబిట్స్. విచ్ వన్ విల్ బి ద బెస్ట్ 3 to 5 years టర్మ్ తోని? ఒకవేళ 2 కంపెనీ 50-50% ఇస్తారంటే అంటే ఇది యాక్చువల్లీ ఆల్ 4 కంపెనీస్ స్టార్టెడ్ ఒరిజినల్లీ యాజ్ కేబుల్ కంపెనీస్ అండి. సో మీరు ఇదే
గ్రూప్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే విచ్ ఆర్ ద టూ బెస్ట్ కంపెనీస్, ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. బట్ రీసెంట్ టైమ్స్ లో పోలీక్యాబ్ లిస్టే వాడే ఇయర్ అవుతుందండి. బట్ పోలీక్యాబ్ హాస్ గాట్ లాంగ్ డ్రైవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెద్ద ఎక్స్పాన్షన్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ కేబుల్స్ మొదలైన కంపెనీ, నౌ దే ఆర్ మూవింగ్ ఇన్ టు అదర్ ఎఫ్ఎంఈజీ ప్రోడక్ట్స్. కాబట్టి ఐ థింక్ పోలీక్యాబ్ వుడ్ బి ఫినోలెక్స్ కేబుల్స్ కంటే. హావెల్స్ కొద్దిగా రియాక్ట్ అయిన తర్వాత నౌ హావెల్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఎఫ్ఎంఈజీ కంపెనీ, కేబుల్స్ ఇదే కాకుండా ఇతరత్ర వాళ్ళు అన్ని వైట్ గూడ్స్లో కూడా చాలా పెద్ద పీట వేశారు. సో ఇన్ మై ఒపీనియన్ హావెల్స్ అండ్ పోలీక్యాబ్ ఆన్ డిక్లైన్స్ ఆర్ రీజనబులీ గుడ్ స్టాక్స్ టు ఇన్వెస్ట్. నరసింహారావు హైదరాబాద్ నుంచి హలో. బాలగారికి క్వశ్చన్ అండి, నేను ఆర్బిఎల్ బ్యాంక్ ఉన్నాయండి 1000 షేర్స్, ఇప్పుడు కొన్న రేట్ లోనే ఉన్నాయి, 700 అయినప్పుడు అమ్మలేదు, ఇప్పుడు అమ్మేసి పాలిక్యాబ్ అన్నా హావెల్స్ అన్నా కొనమంటారా? అంటే లాంగ్ టర్మ్ నేను ఇన్వెస్ట్ అని, 2 ఇయర్స్ ఐ కెన్ వెయిట్ ఫర్ 2 ఇయర్స్, ఇదే ఉంచమంటారా, కంటిన్యూ చేయమంటారా, లేదా దీనికి షిఫ్ట్ అవ్వమంటారా? సో ఒక బ్యాంక్ నుంచి ఒక కేబుల్ కంపెనీకి షిఫ్ట్ కావటం అనేది అది ఏ విధంగా చూడాలనేది తెలియని ప్రశ్న. సో మీరు ఆర్బిఐ నుంచి ఇప్పుడు మనం ఇందాక నుంచి కేబుల్స్ అనుకుంటున్నాం కదా, ఆయన కేబుల్ వైపు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో అది మైండ్లో అలా మీకు రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ రేపటికి మీ ఒపీనియన్ మారిపోతుంది ఇంకో కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు. అలా కాకుండా ఫండమెంటల్స్ బాగా స్టడీ చేయండి. ఆర్బిఐ బ్యాంక్ వీక్ రిజల్ట్స్ ఇస్తుంది వరుసగా, అది మనం అందరం చూస్తున్న అంశమే. ఏమిటి ఒకవేళ బ్యాంకింగ్ స్పేస్లో ఉండాలనుకుంటే? బ్యాంకింగ్ అంటే ఎన్బిఎఫ్సి అండి, ప్రాబబ్లీ క్లోజ్ టు యువర్ ప్రైస్ ఆఫ్ ఆర్బిఎల్ బ్యాంక్ కి ఐ కెన్ ఆల్వేస్ సే నేను మేబీ ఏ చోళమండలం ఫైనాన్స్ కానివ్వండి ఆర్ ఎంఎన్ఎం ఫైనాన్స్, ఈ రెండు కూడా డీసెంట్ పెడిగ్రీ ఉన్న ఎన్బిఎఫ్సిస్ అండ్ దే హావ్ ఫాస్ట్ గ్రోత్. ఎన్బిఎఫ్సిస్లో చాలా మంది ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. కాబట్టి ఉన్న వాళ్ళల్లో వీళ్ళిద్దరూ మంచి పెడిగ్రీ ఉంది ప్రైస్ పాయింట్స్ పరంగా చెప్తున్నాను. లేదు వసంత్ గారు అన్నట్టు, ఇఫ్ యూ వాంట్ టు బై ఇన్ టు బ్యాంకింగ్, ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్, ఈవెన్ బంధన్ బ్యాంక్ కొద్దిగా మైక్రో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఈ ఫార్ ఈస్ట్ ఏషియన్ ఈస్టర్న్ రీజియన్లో కొద్దిగా ఉన్నా కానీ ఐ థింక్ ఇట్ విల్ టర్న్అవుట్ టు బి ఎ బిగ్ వన్ అండి. సో కోటక్ బ్యాంక్ ఒకటి, ఇటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోండి. బ్యాంకింగ్ రంగంలో డెఫినెట్లీ ఉండండి మీరు, నాట్ షిఫ్ట్ ఓవర్ టు పోలీ క్యాబ్స్ ఆర్ మేబీ హావెల్స్, అది వేరే రంగం, సెపరేట్గా కొనాలంటే దట్స్ అ డిఫరెన్స్. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి వాసు హలో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. డిక్యూ ఎంటర్టైన్మెంట్ అందులో ఒక 10th షేర్ తీసుకున్నాను, జిఐ ఇంజనీరింగ్ లో ఒక 10th తీసుకున్నాను. సిన్స్ జనవరి 10th నుంచి ఆల్రెడీ ట్రేడింగ్ జరగదు, లేదు ట్రేడింగ్ కావడం లేదా కావటమే లేదు, ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 2.40 rupees దగ్గర ఆగిపోయింది సిన్స్ జనవరి 10th. సో దాని గురించి తెలుసుకుందాం, అయితే ట్రేడింగ్ జరుగుతుందా, అంత కమ్మేసుకోవచ్చా? ఫస్ట్ నుంచి కూడా ఇది చాలా వీక్ కంపెనీ అండి. మన హైదరాబాద్లోనే వాళ్ళు యానిమేషన్ చేస్తామంటూ ఒక దశలో చాలా హోప్ఫుల్గా కనపడిన కంపెనీ, బట్ ఎప్పుడు మేనేజ్మెంట్ ఇన్వెస్టర్లకి రివార్డ్ చేసిన ఒక సందర్భం కూడా లేదు. ఎప్పుడు చిన్న చిన్న స్పాట్స్ రావటం, అక్కడ మళ్ళీ ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటివి, ఆపరేటర్స్ లాంటివి వాళ్ళు ప్లే చేయటం, ఇవే చూసాం మనం. డీకే ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్లో అసలు మీరు ఎంటర్ కావడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది కూడా 10,000 shares 20,000 shares ఇటువంటి పొజిషన్స్ తీసుకోకూడదు. తీసుకున్న తర్వాత ఇంక ఇటువంటి పరిణామాలకి సిద్ధపడే తీసుకోవాలి. సో ఏం చెప్పడానికి ఏం లేదు, ఎప్పుడన్నా లిస్ట్ అయ్యి ట్రేడ్ అయ్యి మళ్ళీ మీకు మీ డబ్బులు వస్తే భగవంతుడికి ఒకసారి దండం పెట్టుకోండి. తర్వాత గాయత్రీదేవి మెయిల్లో పంపించారు, కజారే సెరమిక్స్, సిరా శానిటరీ వేర్, ఈ రెండు కంపెనీలు ఏది లాంగ్ టర్మ్ కోసం బాగుంటుంది? బోత్ ఆర్ ఈక్వలీ స్ట్రాంగ్ కంపెనీస్ అండి, ఎక్సలెంట్ బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీస్ అండ్ దే ఆర్ రియలీ మాస్టర్స్ ఇన్ దేర్ ఓన్ వే. కజారియా ఈజ్ మాస్టర్ ఇన్ ఎక్స్క్లూజివ్లీ టైల్స్లో వాళ్ళు, దే ఆర్ పైనీస్, నెంబర్ 1 అండ్ అన్బీటబుల్ కంపెనీ. సిమిలర్లీ సెరాలో దే హ్యావ్ ఎ రేంజ్ ఆఫ్ యూనో శానిటరీ ప్లస్ ఆల్సో సమ్ టైల్స్. సో నా ఉద్దేశంలో ఒకవేళ మీరు డబ్బులు పెట్టదలుచుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బోత్ అండి, రెండిట్లో ఏది మంచిది కంటే 50-50 రెండిట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కొద్దిగా రిస్క్ డైవర్సిఫై అవుతుంది, యూ విల్ ఓన్ 2 బ్రాండ్ నేమ్స్ కంపెనీస్. మరొక కాలర్ లాస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రమణ. రమణ అడగండి. రమణ సార్, అంటే అసలుకంటే అంటే మనకి గ్రామీణ ఇండియా వాళ్ళు బైబ్యాక్ ఇచ్చారండి, అనౌన్స్ చేశారు 200 rupees ఆ షేర్ అని. ఓకే సార్, దానికి సంబంధించి ఇప్పుడు ఆ షేర్ కొనుక్కుంటే మాకు వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఉంటుంది, అది ఏమైనా మాకు తీసుకుంటుందా ఏంటి వాట్ ఇస్? గ్రాన్యూల్స్లో బైబ్యాక్ కోసం తీసుకుందాం అనుకుంటే దట్ విల్ నాట్ గివ్ యూ బెస్ట్ రిజల్ట్స్ అండి.
ప్రైస్ పెట్టినా కూడా మీకు ఆఫర్లో వాళ్ళు తక్కువ షేర్లు యాక్సెప్ట్ చేస్తారు మీరు ఒకవేళ ఆఫర్ చేసినప్పుడు. సో ఆ దామాషాలో మీకు మార్కెట్ రేట్కి దానికి పెద్ద గెయిన్ అంటూ మీకేం ఉండదు. 200 అనేది అట్రాక్టివ్ కనిపిస్తుంది ఇప్పుడు మార్కెట్లో 150 ఉంది కాబట్టి. దాన్ని చూసి తీసుకోవద్దండి, అది అది కారణం కారాదు మీరు తీసుకునే బయింగ్ డెసిషన్స్కి. అదేదో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి జస్ట్ ఒక 5% వచ్చినా కూడా దే విల్ బి హ్యాపీ విత్ దట్. మీరు ఈ 5%కి మీరు ట్రాన్సాక్షన్ కాస్ట్, మీ వెయిటింగ్ పీరియడ్ ఇవన్నీ చూసుకుంటే ఏమి అంతగా మనకు బెనిఫిట్ కనపడదు ఫైనల్గా. సో అదర్వైజ్ ఫండమెంటల్ ఎలా ఉంది గ్రాన్యూల్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ? అంటే వాళ్ళు స్టేక్ సేల్ కూడా అనౌన్స్ చేశారండి, అండ్ ప్లెడ్జ్ షేర్స్ త్వరలో అన్నీ కూడా రిలీజ్ చేస్తామని ఇచ్చారు. సో ఓవరాల్గా యాజ్ ఎ కంపెనీ ప్రాబ్లీ అరౌండ్ 125-150 రేంజ్లో ఉంది, అరౌండ్ 130-140 రేంజ్లో కరెంట్లీ ఉంది. సో అదే 140-150 రేంజ్లో. సో ఆన్ డిప్స్ యూ కెన్ బై, ఎందుకంటే మేనేజ్మెంట్ చాలా క్లియర్గా వాళ్ళు స్టేక్ సేల్ అమ్ముతున్నాం అని కూడా చెప్పారు స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ కానివ్వండి. ప్రాబ్లీ తర్వాత మేబీ ఇన్ 1 or 2 ఇయర్స్ కంప్లీట్ సేల్ అవుట్ కూడా కావచ్చు. ఆన్ డిక్లైన్స్ యూ బై అండి, దీని రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి డిక్లైన్స్లో కొనుక్కుంటే యూ కెన్ గెట్ 15-20% ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. నరేందర్ అడుగుతున్నారు, ఆయన ఫిలిప్స్ కార్బన్ ఈ షేర్లు 440 షేర్లు 149లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా, ఈ ప్రైస్ ఎప్పట్లో ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుంది? యా మీరు తీసుకున్న ప్రైస్ కంటే 7 రూపీస్ డౌన్లో ఉందండి. సో నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే 142.95 ఉందండి. సో స్టాక్ మాత్రం మనకి కొంతకాలం నుంచి ఒక డౌన్ ట్రెండ్ నుంచి ఒక అప్ ట్రెండ్ ఫేస్కి అయితే రావడం చూసాం, 200 DMA అబౌట్ ట్రేడ్ అవుతుంది. సో మీరు ట్రైలింగ్ స్టాప్లస్ అయితే ఇక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. సో అది 130 కింద ట్రైలింగ్ స్టాప్లస్ మీరు మెయింటైన్ చేస్తే మాత్రం క్లోజింగ్ బేసిస్ మీద, ఇన్ కేస్ ఒక బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం డెఫినెట్గా స్టాక్ మళ్ళీ 160-170 సో ఆ రేంజ్లో డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం అండి స్టాక్లో. ప్రదీప్ హైదరాబాద్ నుంచి, టాటా గ్లోబల్లో ప్రాఫిట్లో ఉన్నారు, 50% ప్రాఫిట్ ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అంటే డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ అండి. 50% ఈజ్ అ వెరీ గుడ్ ప్రాఫిట్ ఇర్రెస్పెక్టివ్ మీరు ఒకవేళ ఇన్వెస్టర్ అయినా కానీ ట్రేడర్ అయినా కానీ. సో మీ దగ్గర క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటే ఐ వుడ్ సే అట్లీస్ట్ ఒక 20% or 25% ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేయండి, అందులో తప్పేం లేదు. అంటే ఇక్కడ నుంచి మేజర్ రియాక్షన్ రాకపోయినా కానీ యూ కెన్ స్టిల్ హ్యావ్ మిగతా క్వాంటిటీ, మీకు యావరేజ్ కాస్ట్ బాగా భారీగా తగ్గుతుంది. అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు డూ వెల్ అండి. బట్ ఇక్కడ షార్ప్గా లాస్ట్ 1 మంత్లో కూడా పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పలేదు. శారద అడుగుతున్నారు, పవర్ మెక్ అండ్ అరవింద్ ఈ రెండు స్టాక్స్ మంచివైనా కొనుక్కోవచ్చా? పవర్ మెక్ చూస్తుంటే రీసెంట్గా ఇప్పుడు బాగా పెరిగిన స్టాక్ అండి, 631 నుంచి అప్రాక్సిమేట్లీ మనకి 750 దాకా రావడం చూసామండి స్టాక్లో. సో మనకి ఇప్పుడు ఇదేంటంటే ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఫేస్ అవుతుందండి. సో 748 అనేది మన రెసిస్టెంట్ జోన్ అండి. సో దాని ఎబో సస్టైన్ అయ్యి క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ లెగ్ ఆఫ్లో మనకి అప్ సైడ్ మళ్ళీ 800-820 సో ఆ రేంజ్ చూసే అవకాశాలు పవర్ నెక్లో కనిపిస్తుందండి. సో ఓవరాల్గా మాత్రం ఉన్న స్టాక్ని అయితే హోల్డ్ చేయమని చెప్తాను, ఇన్ కేస్ 840-830 వస్తే మాత్రం మిమ్మల్ని డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం అండి పవర్ నెక్లో. సో అరవింద్ స్టాక్ చూస్తుంటే మాత్రం మనకి ఈ స్టాక్ కూడా మనకి ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయిందండి స్టాక్లో చూస్తుంటే. లో లెవెల్స్ని చూసుకుంటే 34 మనకి 48 ఆ రేంజ్లోనే కదలాడే అవకాశాలు ఈ స్టాక్ కొంతకాలం నుంచి కనిపిస్తుంది. సో ఇది డెఫినెట్గా ఈ స్టాక్ అయితే మాత్రం ఉన్న ప్రైస్లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సో లాంగ్ అయితే బిల్డప్ చేయకూడదని నా అభిప్రాయం. పవన్ బెంగళూరు నుంచి, ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ కట్ ఆఫ్ డేట్ టు అప్లై ఇన్ షేర్ హోల్డర్స్ కేటగిరీ. ఐడియా లేదండి, నేను కూడా షేర్ హోల్డర్నే ఎస్బీఐలో, బట్ ఐ హ్యావ్ గాట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కట్ ఆఫ్ డేట్. వాళ్ళు డిఆర్హెచ్పి అయితే ఫైల్ చేశారు ఎస్బీఐ కార్డ్స్కి, షేర్ హోల్డర్స్కి ఆఫర్ చేస్తున్నారా షేర్స్? నాకు ఐడియా లేదండి, ఆనెస్ట్లీ ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా. సో ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే తప్పకుండా అప్లై చేయండి, ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు చాలా గ్రే మార్కెట్ ప్రైసెస్ మనకు తెలుస్తున్నాయి, అన్లిస్టెడ్వి త్వరలో ఐపీఓకి రాబోతున్నవి, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన ఎన్బిఎఫ్సి, లేకపోతే ఎన్ఎస్సీ ఏదో పబ్లిక్ ఇష్యూకి వస్తుందంటూ వాళ్ళు అప్పుడు ఇప్పటికే కొంతమంది దగ్గర ఆ షేర్లు ఉన్నవాళ్ళు బయట గ్రే మార్కెట్లో అమ్ముతున్నారు. కాబట్టి వీటికి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, అఫ్కోర్స్ గ్రే మార్కెట్లో కొన్న వాళ్ళకి. ఇలాగా షేర్ హోల్డర్స్కి ఇచ్చే కేటగిరీలో ఇచ్చే ఒకవేళ ఏమన్నా వాళ్ళు ఆఫర్ చేస్తే మాత్రం స్పే కార్డ్స్ మొన్న ఎవరో మన మూర్తి గారు అనుకుంటాను అడిగారు సిన్ స్టాకా ఇది అని. సో సిన్ స్టాకా కాదా అన్నది పక్కన పెడితే ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది లీడర్స్ ఇన్ ది క్రెడిట్ కార్డ్స్ బిజినెస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, దీస్ 3 కంపెనీస్ ఆర్ ది లీడర్స్ ఇన్ ది కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ బిజినెస్. సో డెఫినెట్లీ ప్రైసింగ్ కనుక అట్రాక్టివ్ అని అనిపిస్తే డెఫినెట్లీ అప్లై చేయదగ్గ ఐపీఓ ఎస్బీఐ కార్డ్స్. ఇంకా డీటెయిల్స్ రావాలి ప్రైసింగ్ ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఇంకా మెయిల్స్ చాలా ఉన్నాయి, సమయం మించిపోయింది. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.